విశాఖపట్నం అనగానే చుట్టూ కొండలు సముద్రం సహజమైన అందచందాలతో కూడిన పట్టణ ఇది ఏ ప్రభుత్వం సహకారం చేయకపోయినా కూడా విశాఖపట్నం అభివృద్ధి అవుతూ ఉంది అట్లాంటి దాన్ని ఋషికొండలు చాలా అందానికి సింబల్ దాన్ని మొత్తం తవ్వేస్తున్నారు మరి టూరిజం వాళ్ళకి ఐదు ఎకరాలకి లీజుకి ఇచ్చా ఉన్నారు అది కూడా కరెక్ట్గానే ఇచ్చారు ఐదు ఎకరాలతో పాటు మొత్తం దాకా ముప్పై నలభై ఎకరాల దాకా తవ్వేస్తున్నారు తవ్వుతుందని టూరిజం డైరెక్టర్ ఏముంటాడంటే తొమ్మిది మేము కూలి ఇస్తున్నాము మరి గ్రావెల్స్ ఎక్కడికి పోతున్నాయంటే అంటే గ్రావెల్స్ అడిగిపోతాయి మాకు తెలుసు గ్రావెల్స్ కోసమే మైనింగ్ డిపార్ట్మెంట్ ప్రమాణ డబ్బులు ద్వారిస్తా ఉంది రామచంద్రరాడు గారి మంత్రి గారికి బాగా తెలుసు గ్రావెల్సు మైన్స్ దాని పుట్టు పురోతాలు ఆయన చాలా బాగా తెలుసు మరి ఆయన చెప్పండి చెప్పండి ఎవరికి ఇచ్చేస్తా బాగా తెలిసి అక్కడికి పోతా అంటున్నారు అంటే ఊరికి ఇస్తారా ఆ ఊరికి ఎవరు అందులో ఒకవేళ గ్రావెల్స్లో నుంచి స్టార్ట్ అయిన అవినీతి చివరికి అది పెద్దది ఏదైతే అది అనేక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది మీరు పోవడానికి వీల్లేదంటారు కొండ చూడడానికి ఏం ప్రాబ్లం అనే కొండ మేము ఎత్తుకుపోమాం కదా మేము పాకిస్తాన్లో తరలిస్తాం కాదు కదా మరి అందరూ చూస్తాను విశాఖపట్నం అందరూ చూస్తారు పోయి మేము చూస్తున్నాం మీరు చూడడానికి వీల్లేదు అంటే ప్రభుత్వ ఆధ్వర్యాన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఉపయోగపడేటువంటి ఏర్పాట్ల జరుతా మాకు అనుమానం ఉంది లేకపోతే ఎందుకు ఒప్పుకోరు మీరు కాబట్టి ఇది దుర్మార్గమైంది మనుషుల్ని హత్యలు చేస్తే ఎంత పా పాపం ఉంటుందో తెలియదు కానీ ప్రకృతి హత్య చేస్తే ఎంత కనిపించే ఘోరం ఈ వాళ్ళు ఉరిసి చేస్తే కూడా పాపం లేదు గాలి పీల్చాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలా నడవాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలా ప్రకృతిని చూడాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలా అది వాళ్ళ ఉద్దేశం మాకు అది కొద్దా మేము పానసాగిస్తాం